అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ 2024లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్యపుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసను, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు, ఈ టాపిక్ గురించి డీటెయిల్గా 1x1 ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం. మన వీడియోకి సంబంధించి కంటెంటు, అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి. అది టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా బడి పిలుస్తోంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? బడి పిలుస్తుంది కార్యక్రమం ఉద్దేశం అంటే నిరక్షరాస్యత తొలగించడము, బడి బయట ఉన్న పిల్లల్ని పాఠశాలలో చేర్పించడము, వారికి గుణాత్మక విద్య అందించడం. ఇది బడి పిలుస్తోంది కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ యొక్క బడి పిలుస్తుంది కార్యక్రమ ఆశయం ఏంటి అని చూస్తే, ఎవరైతే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారో ఆ పిల్లలను బడిలో చేర్చడము, చేరిన వారిని బడిలో సక్రమంగా వెళ్ళేలా చేయడము, ఇది ఆశయం, బడి పిలుస్తోంది కార్యక్రమం యొక్క ఆశయం. ఈ కార్యక్రమం ప్రారంభించేవారు ఎవరు అని చూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఈ బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. టీచర్లు మీటింగ్ ఏర్పాటు చేసి నిలుపుదల అనే వారిని బడిలో చేర్చుతారు. ఎవరైతే బడి బయట ఉన్నారో పిల్లలు, వారిని బడిలో చేర్చడం జరుగుతుంది మీటింగ్ ఏర్పాటు చేసి. బడి పిలుస్తుంది కార్యక్రమంలో నిర్వహించవలసిన కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలను ఎస్ఎస్ఏ నిర్ణయిస్తుంది. సర్వశిక్ష అభియాన్ అంటున్నాం, ఆ ఎస్ఎస్ఏ నిర్వహించవలసిన కార్యక్రమాలను నిర్ణయిస్తుంది. ఈ బడి పిలుస్తుంది కార్యక్రమ లక్ష్యాలు ఏంటి అని చూస్తే 100% ఎన్రోల్మెంట్ సాధించడం, 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల వారు బడి బయట లేకుండా చేయడము, విద్యార్థులు కార్మికులుగా కాకుండా చేయడము, బడిలో వసతులు అభివృద్ధి చేయడము, పాఠ్యపుస్తకాలు యూనిఫారం అందించి పాఠశాలకు వారిని రప్పించడం, ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి. తర్వాత బడికి వస్తాం ఇది ఎవరికి అంటే బాలికల విద్య ప్రోత్సహించడానికి ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమమే బడికి వస్తా. ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎవరికి? బాలికలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడికి వస్తా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల ఎన్రోల్మెంట్ పెరగడానికి, అంతేకాకుండా డ్రాప్అవుట్స్ తగ్గించడానికి, 9వ తరగతి వరకు విద్యార్థినులను నిలుపుదల చేయడానికి ఈ బడికి వస్తా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. తర్వాత మన ఊరు మన బడి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన పథకం ఇది, మన ఊరు మన బడి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చారు. దీని ఆశయం ఏంటి అని చూస్తే, నాణ్యమైన విద్య నమోదు హాజరుతో పాటు పాఠశాల విద్యను ఆటంకాలు లేకుండా సాగించేందుకు వసతులు కల్పించడానికి, పాఠశాల విద్య సక్రమంగా చదువుకోవడానికి వారికి కావలసిన వసతులు కల్పించడానికి మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం యొక్క ఆశయం. విద్యార్థులు అభ్యసన సామర్థ్యం పెంచాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే స్కూల్స్ ఆధునీకరించడము, మౌలిక సదుపాయాల కల్పన చేపడతారు. తర్వాత విద్యాంజలి పథకం, కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విద్యాంజలి పథకం. విదేశాలలో ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసిస్తున్న వారు చదువుకున్న పాఠశాలకు మధ్య కేంద్ర విద్యాశాఖ వారధిగా పనిచేస్తుంది. మంచి పొజిషన్లో ఎవరైతే ఉంటారో పాఠశాలలో చదువుకుని, ఆ మంచి పొజిషన్లో ఉన్నవారికి వారు చదువుకున్న పాఠశాలకు మధ్య కేంద్ర విద్యాశాఖ వారధిగా పనిచేస్తుంది.
ఈ విద్యాంజలి పథకంలో భాగంగా వీరు తమ చదువుకున్న పాఠశాలకు విరాళాలు ఇవ్వచ్చు. ఏ రూపంలో ఉంటాయి అవి అంటే, నిర్మాణ పనులు, విద్యుత్ పరికరాలు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, టూల్ కిట్స్, టీఎల్ఎం, ఇటువంటి రూపకల్లో చదువుకున్న పాఠశాలకు విదేశాల్లో ఉన్న విద్యార్థులు, విదేశాల్లో సెటిల్ అయిన విద్యార్థులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యాంజలి పథక లక్ష్యం ఏంటి అని చూస్తే, సమాజ భాగస్వామ్యంతో పాటు పాఠశాలను కూడా బలోపేతం చేయడం, సమాజం యొక్క భాగస్వామ్యంతో పాఠశాలను బలోపేతం చేయడమే విద్యాంజలి పథకం యొక్క లక్ష్యం. కాబట్టి ఇందులో భాగంగా ఏం చేస్తారు ఉపాధ్యాయులు అంటే, వారి పాఠశాలలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆ అవసరాలను విద్యాంజలి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరైతే ఇలా విదేశాల్లో స్థిరపడి ఉన్నారో వారు ఈ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క అవసరాలు గమనించి వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇది విద్యాంజలి పథకం. తర్వాత షీ, ఎస్హెచ్ఈ, ఇది స్కాలర్షిప్ ప్రోగ్రామ్. భారత ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీచే ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అమలు చేయబడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుంది. ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. న్యాచురల్ మరియు బేసిక్ సైన్స్లో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి న్యాచురల్ సైన్స్ లేదా బేసిక్ సైన్స్లో ఎవరైతే డిగ్రీ, మాస్టర్స్ కోర్సులు చేస్తారో వారికి ఈ స్కాలర్షిప్ పథకం అనేది అమలు చేయబడుతుంది. అంతేకాకుండా ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ప్రతి సంవత్సరము కూడా ఈ ఇన్స్పైర్లో భాగంగానే 10,000 స్కాలర్షిప్లు అందిస్తుంది. ప్రతి విద్యార్థికి సహజ లేదా ప్రాథమిక శాస్త్రాలతో ఏదైనా సబ్జెక్ట్ అభ్యసించినందుకు ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమిక శాస్త్రాలతో లేదా సహజ శాస్త్రాలతో ఏదైనా సబ్జెక్టు చదివినందుకు ఈ స్కాలర్షిప్ ఇస్తారు. ఎంత ఇస్తారు అంటే సంవత్సరానికి 80,000 ఇవ్వడం జరుగుతుంది. 80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇన్స్పైర్ స్కాలర్షిప్. అదేవిధంగా కళ ఉత్సవ్, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ చేత ఈ కళా ఉత్సవ్ అనే కార్యక్రమం అనేది రూపొందించబడింది. ఆర్ఎంఎస్సి ద్వారా ఈ కళా ఉత్సవం నిర్వహిస్తున్నారు. దీని ఏర్పాటు ఉద్దేశం ఏంటి? విద్యార్థులు కళల పట్ల సాంస్కృతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి అని, వారి కళలను సాంస్కృతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి అని చెప్పి కళా ఉత్సవ కార్యక్రమాన్ని రూపొందించారు. భారతదేశం యొక్క ఉత్కృష్ట కళలు, సాంస్కృతిక వైభవం పట్ల విద్యార్థులను చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించారు. ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నందు కూడా నృత్యం, సంగీతం, కళాకృతులు, క్రాఫ్ట్ తదితర రంగాలలో విద్యార్థులను అభివృద్ధి పరచాలి అని సూచించడం జరిగింది ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. దీని ద్వారా విద్యార్థులలో సామాజిక స్పృహ అనేది అభివృద్ధి అవుతుంది. దీని ద్వారా కళా ఉత్సవ్ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సామాజిక స్పృహ అభివృద్ధి అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎంతటితో పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 2024 మార్చిలో రీసెంట్గా రిలీజ్ అయిన పాఠ్యబుక్లో 3rd lesson కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్ మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.